अंदर की नमस्कार मुख्य मीडिया मुझक रावाना कारण रोजुक हत्य रोजुक मानभंगम यदाने मूड संवसरा वैएस प्रभुत् मुझे बोतने दी इकड़की फुल स्टापेड़ा हत्य अराजकाल दाँ इकडनी निर्णय दीन अरकड़ा प्रभुत् चुद्धि ले विषय पैन तीव्र खंडना जी इधकू विधा दी कटेम चेयर इंत तो अरकदेश पार्टी एपड़ू मुंटी प्रजल पक्षा विद्यार्थु पटा महिल पैना चतशुद्ध पनचे पार्टी एकेक पार्टी तलूदेश पार्टी निना रोज मुझे గుంటూరు జిల్లా రేపల్లిలో ఆయొక్క అత్యాచారాన్ని అక్కడ జరిగిన మానభంగాన్ని వైఎస్ఆర్ పార్టీ అవుతే దాని స్వాగతిస్తున్నది వాళ్ళు ముషుముషు నవ్వుల తర్వాత నవ్వుకుంటూ సిగ్గు లేకుండా మరి ఈ రోజు పరిపాలన చేస్తున్నారు మరి ఘోరంగా అత్యంత దారుణంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళలపైన జరిగిన అత్యాచారాలు మానభంగాలు వాళ్ళకి పేచి లేకుండా ఈ రోజు తల్లి దండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారు ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టారా దీనికి ఈ మహిళా చైర్పర్సన్ మాట్లాడతారు వాసిరెడ్డి పద్మ గారు మేము పోతున్నాం ఉన్నాం అంటున్నారు ఏం చేస్తారు ఉన్నారు పోతున్నాం అని ఏదైనా గాని ఎక్కడైనా గాని జరిగింది ఇక్కడ దీని వాక్సిన్ తీసుకోని ఎక్కడైనా గాని జరగకుండా గాని కాపాడుతున్నారు మొన్న జరుగుతున్నది గుంటూరులో ఇజావాల్లో మల్ల నిన్న ఇజావాల్ జరిగిన రెండు రోజులకు మల్ల గుంటూరులో జరుగుతున్నది రేపల్లో మరి ఎక్కడ మీరు అరికడుతున్నారు ఎక్కడ మీ దిశా చట్టం ఉంది ఎక్కడ మీ పోలీస్ యంత్రంగం ఉంది ఎక్కడ మీ హోమ్ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారు ఏదన అడిగితే కేసులు పెట్టే దప్పనిచ్చి ప్రజల పచ్చాన ఎక్కడ గాని శత్రుత్వం పని చేయల అడిగితే దొడ్డిదారులు వస్తారు అడ్డదారులు వస్తారు నోటి క్వశ్చన్ అని మాట్లాడతారు బూతులు మాట్లాడతారు మనం ఒక మంత్రులుగా ఉన్నాం మనం ఒక క్యాబినెట్ లో ఉన్నాం అన్ని మరిసి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడతారు మేము అడిగేది ఏమ అడుగుతా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో లాండ్ రాడర్ ఏం చేస్తున్నది మరి ఈ యొక్క విద్యార్థులపైన గాని మహిళలపైన జరిగే అత్యాచారాలను ఎందుకు అరికట్టలేదు ఎందుకు అక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టలేదు రోజు రోజుకు పెరుగుతూ ఉండదే గాని ఎక్కడ గాని తగ్గలేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ప్యాలెస్ నుంచి బయటికి రావాల తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజల్ని ఏం జరుగుతున్నది అని తిరిగి చూడాలి నువ్వు ఒక నాలుగు గోళ్ళలో ఒక ప్యాలెస్ లో కూసోని ఏమీ ఎరగనోళ్ళ లెక్కన మరి ఏమీ పట్టించుకోకుండా మరి ఈ విధంగా ముందుకు పోతున్నావు ఆ రోజు ఏం చెప్పాడు ఈ పెద్ద మనిషి మనందర ప్రభుత్వం వస్తాది మన ప్రభుత్వం వస్తాది నేనున్నా నేనింటా అని చెప్పిన పెద్ద మనిషి ఇనేదానికి చూలేని పళ్ళ చూసేదానికి కళ్ళు కనపడల ఆయనకు ఒకటే ఈ కేసుల నుంచి ఎట బయటపడాలి ఎక్కడ కుంభకోణం చేయాలి మనకు అభివృద్ధి చేత కాదు రాజకీయం అనుమతి లేదు మనం చేసేదంతా దొడ్డిదారి పని అడ్డదారి పని రివర్స్ టెండరింగ్ వచ్చిన పరిశ్రమల్ని పారిపోవడం ఈ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు ఆడ సద్దల రామకృష్ణారెడ్డి సలహాలు తీసుకుంటూ ఉత్తుత్తి సలహాలు మరి తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించేట్టుగా పరిపాలన చేస్తున్నాడు కానీ ప్రజలకు రక్షణగా ప్రజలకు అనుకూలంగా ప్రజా మనోభావాలను కాపాడడానికి ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం పనిచేయలేదు ఈ విషయం పైన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా ఆడబిడ్డల్ని కాపాడండి ఆడబిడ్డలకు మరి రాత్రి పగలు తిరిగినా వాళ్ళకి భద్రత కల్పించండి ఇప్పటికైనా ఎవరైనా అత్యాచారాలకి మానభంగాలకు పాల్పడిన వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోండి వాళ్ళకు ఉరిశిక్ష చేయండి వాళ్ళు ఎన్కౌంటర్ చేయండి ఎంతటి వాడికి భయం వస్తుంది ఈరోజు ఏమైంది ఒకడు పెద్దోలు చెప్తారు శాస్త్రం కోడిగుడ్డు దొంగిలేసుకొచ్చినా అంట ఆ తల్లిదండ్రులు ఎక్కడ తెచ్చినావు ఏం చేసినావు అని అడగల ఆ రోజు దాన్ని ఏంచుకొని ఏపిడి చేసుకొని తిన్నా అంట
మళ్ళా మరుస రోజు కోన్ పట్టుకొచ్చినంట కోన్ కూడా ఎక్కడ చేసినవరా నాయన యాడ చేసినవని అడగల ఆ రోజు కూడా కోటి కూడా కోసుకొని తిన్నంట మళ్ళా ఒక రోజు మేకపోతం చేసినంట మేకపోతం తెచ్చినప్పుడు కూడా ఎక్కడ చేస్తున్నావ్ నీ వయసు ఎంత నువ్వు ఏం చేస్తున్నావని అడగలేదంట ఆ విధంగా చేసుకుంటా చేసుకుంటా ఆఖరికి తన ఇంట్లో ఉన్నని ఆవుల్ని గేదెల్ని తెచ్చి అమ్మే పరిస్థితి ఆ కొడుకు వచ్చినంట అది ఎవరు నేర్పించారు తల్లిదండ్రులనేవాడు క్రమశిక్షణగా కొడుకుని పెంచలేదు కాబట్టి ఆ కొడుకు కోడుగుడు దేశంలో ఎక్కడి నుంచి దేశం ఈ కోడుగుడు ఎక్కడి నుంచి వచ్చింది గుడ్డు నువ్వు ఒక్క రూపాయి సంపాదించలేనోడు అని ఆ రోజే కానీ వాని మందులు ఇచ్చి వాడి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే వాడు దారికి వచ్చాడు ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడైనా జరిగే అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ మీరు క్రమశిక్షణగా మీరు ఎక్కడైనా కానీ సిద్ధాంతాల ప్రకారంగా ఎవడవుతే ల్యాండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేసి మీరు ఎవడవుతే ఈ అత్యాచారాలు పాల్పడిన వాడిని వాడిని క్రమశిక్షణగా చిచ్చింటుంటే వాడి మీద కేసులు పెట్టుంటే వాడిని జైలుకు పంపించుంటే వాడిని ఉరిదీసుంటే వారికి ఆరాగారిన జీవితాంతం వారికి జీవిత శిక్షే ఉంటే వాడు భయపడి ఎదట వాడు ఎవరు చేసుకోవాల గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా గుర్జాలని దేవరగం దాసేపల్లిలో ఒక అమ్మాయిని రేప్ చేస్తే 24 గంటల్లో మీరు దీన్ని చేప్ చేయాలి ఎవడవుతే ఈ అత్యాచారానికి పాల్పడినవాడిని అరెస్ట్ చేయాలి వాడి క్రమ శిక్ష కఠినంగా చిచ్చించాలంటే ఆఖరికి కొన్ని టీములు పెట్టి ఎస్పీకి చెప్తే వాడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు చాలామంది భయపడినారు ఏదైనా కానీ చంద్రబాబు హయాంలో ఎక్కడన్నా ఆడపిల్లల మీద కానీ అత్యాచారాలు మానభంగాలు కానీ మనం చేస్తే ఈ ప్రభుత్వం విడిచిపెట్టే పరిస్థితి లేదు ఆడపిల్లలకు రక్షణగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆ యొక్క ప్రభుత్వంలో కానీ మనం ఎక్కడన్నా తప్పులు చేస్తే చంద్రబాబు క్షమించడానికి అందరూ భయపడేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆయుధం లేదు ఈయన ఒక ఆర్థిక నేరగాడు ఈయన జైలుకి పోతూ ఉంటాడు వస్తాం పోతూ ఉన్నాడు ఆయనకున్న ఉండే టీం అంతా కోట్లంతా కూడా జైలుకి పోయించిన వాళ్ళు అందరూ ఆర్థిక నేరగాడు ఆ విధంగా ఈ ముఖ్యమంత్రి గారే జైలుకి పోస్తున్నాడు ఆయనకే చిచ్చేయలేదు ఆయనే ఈరోజు మళ్ళా జైలు బెయిల్ రద్దు చేయలేదు మనములు ఏం చేస్తారని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా రెచ్చిపోతున్నారు ఆ రెచ్చిపోవడానికి కారణం ముఖ్యమంత్రి వైఫల్యాలే ముఖ్యమంత్రి శాతగాంతనానే ఈయన మంత్రులు శాతగాంతనానే సరైన సమర్థమైన హోంశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో లేడు కాబట్టి మరి సద్దల రామకృష్ణారెడ్డి చేతిలోనే హోంశాఖ ఉండదు కాబట్టి ఒక సలహాదారుడు అంట ఎక్కడైనా కానీ సలహాలు ఇస్తాడు కానీ పబ్లిక్లో వచ్చి మరి ఈరోజు ఆయన ఒక ఈ యొక్క అధికార ప్రతినిధిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆయనే పాలిస్తున్నాడు ముఖ్యమంత్రిగా ఈ చేతగాని తనాన మీ యొక్క పరిపాలన చేత కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటబడుతున్నాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో పరిపాలన చేసేదానికి అర్హుడు కాదు వెంటనే రాజీనామా చేయాలి ఈ ముఖ్యమంత్రి గారు ఎవరెవరికి ఆడబిడ్డలకు తనిగా వాళ్ళకి ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి లేని పచ్చాన ఏదైతే ప్రజలు నిన్ను ఆదరించి ఓట్లేసి ముఖ్యమంత్రి చేసిన ప్రజలు త్వరలేనే నిన్ను నీ పార్టీకి చరణ గీతం పాడతారు నీ పార్టీని బంగాళాఘాతంలో కలుపుతారు నీ పార్టీ సునామీలో కొట్టుకొని పోతుంది ఆ రోజు మిమ్మ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు ఎవరైతే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ సద్దల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరినీ కానీ ఎవరు భగమంత్రుడు ఇచ్చిపెట్టడు మిమ్మల్ని ఎంటాడతారు ఇది గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించేదానికి ఇంతటితో మరి ఈ యొక్క అత్యాచారాలు మానభంగాల్ని ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అరికట్టాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆడబిడ్డలకి రక్షణ కల్పించమని తెలుగుదేశం పచ్చాన తీవ్రంగా ఖండిస్తున్నాం.